హాయ్ ఫ్రెండ్స్, హెస్లాబ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఈరోజు మనం చూడబోయే ప్రాజెక్ట్ ఏంటంటే ఆటోమేటిక్ ఇంజిన్ లాకింగ్ సిస్టమ్ ఫర్ డ్రంక్ అండ్ డ్రైవ్. ఇది వచ్చేసి ఒక వెహికల్ తీసుకున్నాము ఇక్కడ. దీనికి 2 మోటార్స్ అనేవి అరేంజ్ చేసాము, బీఓ మోటార్స్, అలాగే దానికి వీల్స్ అనేవి అరేంజ్ చేసాము. అండ్ ఇక్కడ వచ్చేసి ఆల్కహాల్ సెన్సార్ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఫిక్స్ చేసాము. ఇది వచ్చేసి ఆల్కహాల్ సెన్సార్ అండి. ఇది ఆల్కహాల్ని సెన్స్ చేస్తున్నప్పుడు దీనికి సిగ్నల్ వెళ్తుంది. ఇది మైక్రో, దీని ఆర్డినో బోర్డ్ అంటారు. స్టార్ట్. ఇది వచ్చేసి మైక్రో కంట్రోలర్. దీన్ని ఇక్కడ ఆల్కహాల్ అనేది సెన్స్ చేసినప్పుడు ఇది దీనికి సిగ్నల్ వెళ్తుంది మైక్రో కంట్రోలర్కి. దీని నుంచి రిలే మాడ్యూల్కి అనేది సిగ్నల్ వెళ్ళినప్పుడు దీని నుంచి మోటార్ ఇక్కడ వచ్చేసి సిగ్నల్ అనేది ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అయిపోతుంది అన్నమాట ఇక్కడ వచ్చి. సో ఇక్కడ కట్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఇంజన్ అనేది ఆఫ్ అయిపోతుంది, వెహికల్ రన్ అవ్వడం ఆఫ్ అయిపోతుంది. సో ఆల్కహాల్ అనేది సెన్స్ చేసినప్పుడు ఆటోమేటిక్గా దీనికి సిగ్నల్ వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఇంజిన్ అనేది ఆఫ్ అయిపోతుంది. సో దానికోసం మనం ఇక్కడ ఒక ఆల్కహాల్ స్మెల్ ఇవ్వాలి. ఆల్కహాల్ సెన్స్ చేయడానికి ఆల్కహాల్ సెన్సార్ దగ్గర మనం ఆల్కహాల్ ఇవ్వడానికి ఇది ఒక బాటిల్ తీసుకున్నాము ఆల్కహాల్ది. అండ్ ఇక్కడ కార్ సెట్టింగ్ అనేది ఒకటి చేసాము, దీనికి వీల్స్ అనేవి అరేంజ్ చేసాము 2 మోటార్స్ యూస్ చేసి. అలాగే మనం ఇది కిట్ రన్ చేయడానికి అడాప్టర్ అనేది మస్ట్ అండ్ షుడ్ అవసరం అన్నమాట. దీనికోసము ఇక్కడ మనం అడాప్టర్కి సాకెట్ అనేది ఒకటి అరేంజ్ చేసాము. ఇది వచ్చేసి అడాప్టర్ అండి. ఈ అడాప్టర్ అనేది ఈ సాకెట్కి మనం కనెక్ట్ చేస్తాము. కనెక్ట్ చేసి దీన్ని డైరెక్ట్ పవర్ సప్లైకి ఇచ్చేసేయండి. పవర్ సప్లైకి ఇచ్చినప్పుడు చూడండి, ఆటోమేటిక్గా ఇది రన్ అవుతూ ఉంటుంది. వెహికల్ అనేది మీకు రన్ అవుతుంది, వీల్స్ కనిపిస్తున్నాయి కదా, ఓకేనా, కనిపిస్తున్నాయా? వీల్స్ అనేవి రన్ అవుతూ ఉన్నాయి. ఇలా నార్మల్గా కార్ అయితే రన్ అవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ ఉంది కదా ఆల్కహాల్ సెన్సార్, ఇక్కడ ఆల్కహాల్ సెన్సార్ ఉంది. దీనికి మనం ఈ ఆల్కహాల్ అనేది ఇచ్చినప్పుడు, ఆ స్మెల్ అనేది ఇచ్చినప్పుడు అది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. చూడండి, చూసారు కదా, ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయి బజ్ అనేది వస్తుంది, ప్లస్ ఆటోమేటిక్గా సిగ్నల్ అనేది ఆఫ్ అయిపోతుంది. ఓకే, మళ్ళీ ఒకసారి చూడండి. ఇలా మనం ఇచ్చినప్పుడు నార్మల్ స్టార్ట్, చూసారు కదా, ఇది పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది అన్నమాట. ఇలా ఆటోమేటిక్గా ఇంజన్ అనేది ఆఫ్ అయిపోతుంది. సో ఇది వచ్చేసి ఆటోమేటిక్ ఇంజన్ లాకింగ్ సిస్టమ్ ఫర్ డ్రంక్ అండ్ డ్రైవ్. ఓకే, ఇలాంటి ప్రాజెక్ట్స్ అనేవి మా దగ్గర చాలా ఉంటాయండి. మీకు ఒకవేళ అలాంటి ప్రాజెక్ట్స్ కావాలన్నా, మీ ఐడియాస్ ఇచ్చి ప్రాజెక్ట్స్ ప్రిపేర్ చేయమన్నా మేము చేస్తాము. మా బ్రాంచెస్ విజయవాడ అండ్ హైదరాబాద్లో ఉన్నాయి. ఈ నెంబర్స్కి మీరు కాల్ చేసినట్లయితే మేము మీకు ఎలాంటి ప్రాజెక్ట్స్ కావాలన్నా అవి మీకు మేము అవైలబుల్గా ఉంటాయి, మేము అవి ఇస్తాము. మీకు ఈ ప్రాజెక్ట్ మీద ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ప్లీజ్ ఈ నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.